ఒక సారవంతమైన నేలలో పక్కపక్కనే ఉన్న రెండు విత్తనాలలో ఒకటి తనకు తాను ఈ విధంగా చెప్పుకుంది నాకు బాగా ఏపుగా ఎదగాలని ఉంది నా వేళ్ళు భూమి లోపల పొరలలోనికి చొచ్చుకునిపోయి నా మొలకలు భూమిపైన అందంగా ఆరోగ్యంగా పెరగాలి నాకు పూసిన లేత మొగ్గలు పూలు వసంత ఋతువు రాకను తెలియచేయాలి సూర్యుని నున్ను లేత కిరణాలు నా ముఖం మీద పడ్డప్పుడు ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష నా పూల రెక్కల మీద వాలిన మంచు బిందువుల ఆశీస్సులతో పొలకించాలి ఆ విత్తనం అలా తన ఆశయాలకు అనుగుణంగా పెరిగింది రెండవ విత్తనం నాకు చాలా భయంగా ఉంది నా వేళ్లను భూమి పొరల్లోకి పంపితే ఆ చీకట్లో ఏం ఎదుర్కోవాల్సి వస్తుందో గట్టిగా నేలను పోయే ప్రయత్నం చేస్తే లేత వేళ్లకు ఏ గాయాలవుతాయో ఏమో నా మొగ్గలను కీటకాలు నత్తల వంటివి తినేస్తాయేమో విరబూసిన పూలను కోసేస్తారేమో అందుకే కొన్నాళ్ళు ఆగడం మంచిది అంతా బాగుంటే అప్పుడు మొలకెత్తుతాను అంటూ మంచి సమయం కోసం కాచుకొని ఉండిపోయింది ఈ లోపల ఒక పుంజు పురుగులు గింజలు కోసం వెతుక్కుంటూ ఈ గింజను నోటకరిచి కుటుక్కుమనిపించింది ఉన్నతంగా ఎదగడానికి రిస్క్ చొరవ తీసుకోవాలి దానికి భయపడి ఉన్న చోటే ఉండిపోతే కఠినమైన జీవితపు కొరల్లో చిక్కుకొని నలిగిపోతారు మరి